జగన్ సిద్ధం సభకు బస్సు డ్రైవర్గా మారిన మాజీ మంత్రి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఏలూరులో సిద్ధం పేరుతో వైఎస్ జగన్ భారీ సభ నిర్వహిస్తున్నారు. దాదాపు 50 నియోజకవర్గాలకు చెందిన వైసీపీ కేడర్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ సభకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సిద్ధం సభకు తమ వంతుగా కేడర్ను భారీ ఎత్తున తరలించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ మాజీ మంత్రి ఏకంగా బస్సు డ్రైవర్గా మారిపోయారు. మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేరుని నాని బస్సు డ్రైవర్గా మారిపోయారు. తన నియోజకవర్గం మచిలీపట్నం నుంచి వైసీపీ సిద్ధం సభకు ఏలూరు వెళ్లేందుకు బయలుదేరిన కార్యకర్తలను ఎక్కించుకుని బస్సులో స్వయంగా బయలుదేరారు. బందర్కు చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు, నేతలు ఈ బస్సులో ఉన్నారు. ఈ బస్సును పేరుని నాని స్వయంగా నడిపేందుకు సిద్ధమయ్యారు. దీంతో కార్యకర్తలు కూడా పేరునికి అనుకూలంగా నినాదాలు చేస్తూ జోష్ ప్రదర్శించారు. గతంలో బస్సు నడిపిన అనుభవం ఉండటంతో పాటు సిద్ధం సభకు బయలుదేరిన వైసీపీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకే పేరుని నాని ఇలా డ్రైవింగ్ చేసినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం నుంచి బయలుదేరిన ఈ బస్సు గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా ఏలూరు వెళ్లి అక్కడ నుంచి దెందులూరు వైఎస్ జగన్ సిద్ధం సభకు కాసేపట్లో చేరుకోనుంది. ఈ సభకు మచిలీపట్నం నుంచి ఇతర బస్సుల్లోనూ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.